వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషం. నల్లని తండాకు బీట్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని గిరిజనులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నల్లని తండాకు బీట్ రోడ్డు లేక చాలా కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురవుతున్నామని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాకు నిధులు మంజూరు చేశామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు బీట్ రోడ్డు వేసిన దాఖలే లేవన్నారు. మా ఊరి రోడ్డు సరిగా లేకపోవడం వల్ల 108 సిబ్బంది వారు వాహనం కూడా రాదు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట రవాణా శాఖ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తండాకు బీట్ రోడ్ వేసేందుకు నిధులు మంజూరు చేసి తండాను అభివృద్ధి చేయాలని తండా వాసులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బాదావత్ అంజీ నాయక్, బానోత్ రమేష్ నాయక్, మాలోతు రాజేందర్, గూగులోతు తిరుపతి, బర్మావత్ శంకర్, బదావత్ శంకర్, బదావత్ సాయితేజ, భూక్యా ప్రశాంత్, బదావత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం గ్రామం రాయకల్ తండా కరీంనగర్ జిల్లాలో ఏకైక గ్రామ పంచాయతీ ఆ రాయకల్ తండా. మాకు ఇప్పటి వరకు ఎలాంటి వసతులు కలగలేదు. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదన్నా చేస్తారని చెప్పి ఆశపడి ఉంటే ఇప్పటి వరకు ఏది కాలేదు. ఇప్పుడన్నా పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఏదైనా మాకు ఈ రోడ్డు మార్గం కొద్దిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మాకు మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి పాము కుట్టి చనిపోయింది. కనీసం ఆమెకు అంబులెన్స్ రావాలన్నా కానీ మాకు ఇబ్బంది. మేము ఇక్కడ నుంచి వేసుకొని పోయినా కానీ పాపం మధ్యలోనే అమ్మాయి చనిపోవడం జరిగింది. మా ప్రతి దానికి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పోవడానికి చాలా ఇబ్బందికి గురవుతున్నాం. కాబట్టి మీరు మా తండా కరీంనగర్ జిల్లాకు ఏకైక గ్రామ పంచాయతీ అంటే మాది ఒక్కటే కరీంనగర్ జిల్లాలోనే. ఇప్పటి వరకు మాకు ఎలాంటి వసతులు లేవు, రోడ్డు వసతులు అసలే లేవు. గ్రామ పంచాయతీకి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఫండ్స్ లేదు. ఫస్ట్ అయితే రోడ్డు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. 2 సంవత్సరాలు 2 కోట్ల 80 లక్షలు శాంక్షన్ అయినాయి అనువాద్య గారు. గత తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేసిన 2 కోట్ల 80 లక్షలు ఇదివరకు కూడా దీనికి టెండర్ వేయడం జరగలేదు. మాకు కనీసానికి పని కావడం జరగలేదు. పొన్నం ప్రభాకర్ కూడా మాకు ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మీరు పట్టించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. మా తండ ప్రజలకు మొన్న పాము కుట్టి రీసెంట్లీగా ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అంబులెన్స్కు ఫోన్ చేస్తే మాకు మీ బాట బాగలేదు, మేము రావడానికి కుదరదు, మీరు గణపూర్ వరకు తేండి, లేకపోతే మేము అక్కడి వరకు రావడానికి మా అంబులెన్స్ ఖరాబ్ అవుతున్నాయి. ఏ ఆటోలు కూడా మా తండకు రావడానికి భయపడుకుంటూనే ఉన్నారు అని మేము కోరుకుంటున్నాం. రవాణా శాఖ మంత్రి వారు మాకు ఈ రోడ్డు గురించి పట్టించుకొని మాకు రోడ్డు పోయాలని, దయచేసి తొందరలోనే ఈ రోడ్డు మంజూరు కావాలని మేము కోరుకుంటున్నాం.